వనామి రొయ్య పిల్లలను రొయ్యల చెరువులో వదిలే పద్ధతి. ఇక్కడ మీకు వలయాకారంలో కనిపిస్తున్న ఈ టబ్లో మొత్తం తీసుకొచ్చిన బులేరులో నుంచి తీసుకొచ్చిన ఈ రొయ్య పిల్లలన్నింటినీ కూడా ప్యాకింగ్ తీసి ఇందులో పోస్తారు. అందులో మీకు తెల్లటి చిన్న చిన్న 4-5 పైపులు కనపడుతున్నాయి చూసారా, అవి వాటి నుంచి గాలి పంపిస్తారని, ఎందుకంటే ఆక్సిజన్ కావాలి కాబట్టి. అదేవిధంగా మీకు ఇక్కడ ఖాళీ కవర్ల కింద పడేసిన వాటిని మళ్ళీ ఆ పెద్దాన్ని తీసుకుని అందులో నీళ్లు పోసి మళ్ళీ ఏమైనా 1-2 రొయ్యలు ఉంటాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆ బోట్లో వేస్తూ ఉన్నాడనమాట. అదేవిధంగా మీరు ఇప్పుడు గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఈ బులేరుల నుంచి ఒక్కొక్కటి ఆయన ప్యాకింగ్ విప్పేసి ఇందులో కింద పెడుతూ ఉన్నాడు. దాంట్లో ఇంకో 2 కవర్ ఉంటుంది, ఆ కవర్ని కూడా తీసి రొయ్య పిల్లలు ఆ టబ్లో వేస్తారనమాట. ఇందులో సగం గాలి సగం రొయ్య పిల్లలు ఉంటాయన్నమాట. ఇవి ఎందుకంటే అందులో దూరం నుంచి ప్యాకింగ్ అయి వస్తాయి కాబట్టి ఆక్సిజన్ కావాలి కాబట్టి అందులో గాలి నింపి ప్యాకింగ్ చేసి పంపుతూ ఉంటారు.